స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు విచిత్ర రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఇంటర్ వొకేషనల్ చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం తెలంగాణ స్టేట్లో ఉన్న విద్యార్థుల కోసం యూనిట్ 3 స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్లోని 4th టాపిక్ సామాజిక వ్యాపార బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిజినెస్ అనే టాపిక్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఇంటర్ వొకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం జిఎఫ్సి అనే సబ్జెక్టు నుండి తెలుగులో మీకోసం 3వ యూనిట్లోని 4వ టాపిక్. ఓకే, సామాజిక వ్యాపార బాధ్యత. ఓకే, సామాజిక వ్యాపార బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిజినెస్ సాంఘిక బాధ్యతలపై లఘు వాక్య రాయమనిచ్చారు. ఇక్కడ సమాజం యొక్క ముఖ్య అవసరం తీర్చే విధంగా మసులుకోవడం వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత. ఓకే, సమాజం యొక్క ముఖ్య అవసరాలను, ఓకే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమని రాయాలి, సమాజం యొక్క ముఖ్య అవసరాలను తీర్చే విధంగా మసులుకోవడమే వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత. సెకండ్ వన్ ఈజ్ పూర్వం సాంఘికంగా బాధ్యత వహించే రీతిలో వ్యాపారం నిర్వహించబడింది. సమాజం యొక్క అరుదైన వనరులను ఉపయోగించుకుంటూ వ్యాపారం సమాజానికి అవసరమయ్యే సరుకులు సేవల్ని అందించేది. కానీ ఆధునిక వ్యాపారం యొక్క పాత్ర గణనీయంగా మారింది. వాతావరణ కాలుష్యం, నిరుద్యోగం, సమగ్రమైన ప్రాంతీయ అభివృద్ధి మున్నగు విషయాలపై వ్యాపారం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. సంచార్ కమిటీ చేసిన కంపెనీల చట్టంలో ఈ సామాజిక బాధ్యత యొక్క ఆవశ్యకతను గురించి నొక్కి వక్కానించడం జరిగింది. హెచ్ఆర్ బ్రౌన్ ప్రకారం వ్యాపారంలో సాంఘిక బాధ్యత అనేది వ్యాపార నిర్వాహకుల బాధ్యత. ఇది సమాజం యొక్క ఆశయాలు విలువలను బట్టి అవసరమవుతుంది. సామాజిక బాధ్యత అనేది వాణిజ్య రంగపు బాధ్యత. ఒక రుణం ఒక సామాజిక చైతన్యం కార్పొరేట్ రంగపు ధర్మకాయపు కానుక నిర్వాహకుల చైతన్యం. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సాంఘిక బాధ్యత అనిచ్చారు. కాబట్టి ఏంటి, సమాజం ముఖ్య అవసరాలను తీర్చే విధంగా మసులుకోవడమే వ్యాపారం యొక్క సామాజిక బాధ్యత. అది ఫస్ట్. సెకండ్ వన్ ఈజ్ సమాజం యొక్క అరుదైన వనరులను ఉపయోగించుకుంటూ వ్యాపారం సమాజకు అవసరమయ్యే సరుకులు సేవలు అందించేది. సెకండ్ పాయింట్. ఓకే, అదేవిధంగా వాతావరణ కాలుష్యం, నిరుద్యోగం, సమగ్రమైన ప్రాంతీయ అభివృద్ధి మున్న విషయాలపై వ్యాపారం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఓకేనా, వాతావరణ కాలుష్యం, నిరుద్యోగం, సమగ్రమైన ప్రాంతీయ అభివృద్ధి ఈ మున్న విషయాలపై వ్యాపారం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఓకే, అదేవిధంగా సంచార్ కమిటీ చేసిన, అంటే ఈ యొక్క కమిటీ ఉంది, ఆ కమిటీ ఈ సామాజిక బాధ్యత యొక్క ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పడమే ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య బాధ్యత. ఏ కమిటీ? సంచార్ కమిటీ. దేని గురించి? సామాజిక బాధ్యత యొక్క ఆవశ్యకతను గురించి నొక్కానించడం దీని యొక్క బాధ్యత. సో దీనిలో ఏమి ఇచ్చారు, హెచ్ఆర్ బ్రౌన్ ప్రకారం, ఇతని తన యొక్క ఐడియా ప్రకారం ఏమైనా ఇచ్చే సామాజిక బాధ్యత అంటే వ్యాపారంలో సాంఘిక బాధ్యత అనేది వ్యాపార నిర్వాహకుల బాధ్యత అని చెప్పారు. ఓకే, సమాజం యొక్క ఆశయాలు కావచ్చు, విలువలను బట్టి అవసరమవుతుంది. సామాజిక బాధ్యత అనేది వాణిజ్య రంగపు బాధ్యత. ఇది ఒక రుణం ఒక సామాజిక చైతన్య కార్పొరేట్ రంగపు ధర్మదాయపు కానుక నిర్వాహకుల చైతన్యం. నెక్స్ట్, సమాజంలోని వివిధ వర్గాల పట్ల వ్యాపారం యొక్క సామాజిక బాధ్యతను గురించి వివరించండి అని ఇచ్చారు ఇక్కడ. కాబట్టి వ్యాపార నిర్వహణ దోహదం చేసే పలు వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత ఎవరికి ఉంటుంది? వ్యాపారానికి ఉంటుంది. కాబట్టి ఇందులో 4 ఇక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. యజమానుల పట్ల బాధ్యత, అంటే రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఓనర్స్. ఉద్యోగుల పట్ల బాధ్యత, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కన్జ్యూమర్స్. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సప్లైస్. రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ. రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ బాధ్యత అనేది యజమానుల పట్ల, ఎవరైతే యజమాని ఉంటారో, యజమాని అనేవాడు వ్యాపారంకి సమాజంలో భాగస్వాములు, వ్యాపారం అనేది స్థిరంగా నిర్వహించడానికి యజమానులు, అంటే ఒక వ్యాపారం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే యజమానులది ఒక పెద్ద చేయగా వాళ్ళే క్రియాశీలక పాత్ర వహిస్తారు. కాబట్టి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉన్నారు. కాబట్టి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళ పట్ల బాధ్యత కలిగి ఉన్నప్పుడే మనము ఇంకా సక్సెస్ అవ్వగలుగుతాము అని. ఓకేనా, అది సెకండ్ వన్ ఇస్ ఏంటి, రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఎంప్లాయీస్. ఎవరైతే యజమానే కాదు, అంటే మనకు జాబ్ ఇచ్చిన యజమాని పట్ల రెస్పాన్సిబిలిటీ, గౌరవ వినయ విధేయతలు కలిగి ఉండడమే కాకుండా ఉద్యోగుల పట్ల కూడా మనం బాధ్యత కలిగి ఉండాలి. సరైన వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత. ఓకే, సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత ఉండాలి, ప్రమోషన్స్, అవకాశాలు, వైద్య సదుపాయాలు, గృహ వసతి, క్యాంటీన్ సౌకర్యం, రిటైర్మెంట్ సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి ఉద్యోగుల సహకారాన్ని పొందడానికి నిర్వాహకులు ప్రయత్నించాలి. ఓకేనా, యజమాని ఏం చేయాలి, యజమానికి మనం బాధ్యత వహించాలి. కానీ అదేవిధంగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ కూడా మనము రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడే వాళ్ళు ఎక్కువ మంది ఆ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ వేలో వెళ్ళడానికి సహకరిస్తారు. నెక్స్ట్, వినియోగదారుల ఎడల బాధ్యత, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కన్జ్యూమర్స్. ప్రతి వ్యాపార కార్యక్రమం యొక్క లక్ష్యం వినియోగదారుల సంతృప్తి. వినియోగదారుల ఉత్పత్తి ధర, క్వాలిటీ ఎడల సంతృప్తి చెందకపోతే ఆ వ్యాపారం కలకాలము నిలవదు. ఓకే, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కన్జ్యూమర్స్ అనుకున్నాం. కాబట్టి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, వినియోగదారులు,
ఓకేనా? కాబట్టి వాళ్ళ ఏళ్ళలో కూడా, వినియోగదారుల ఏళ్ళలో కూడా ఒకే ఒకరి బాధ్యతగా కలిగి ఉండాలి. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ సప్లైస్, ఎవరైతే సప్లై చేస్తున్నారు ఓకేనా, ధర క్వాలిటీ అందజేయడం, డబ్బు చెల్లింపులకు సంబంధించిన షరతులు ఆకర్షణీయంగా ఉండాలి. కాబట్టి ఎవరైతే సప్లై చేస్తున్న సరఫ, అది ఏమనుకున్నాం మనము, సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యందు కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. వాళ్ళతోటి వాళ్ళతో చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఓకే, మంచి నమ్మకం కలిగి ఉన్నట్టయితే ఈ వ్యాపారం అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ సొసైటీ, సమాజం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలి ఓకేనా. యజమాని కృషి చేయాలి, ఉత్పత్తి సాధనాలు ప్రభావవంతంగా సమర్థవంతంగా వినియోగించుకొని సమాజ అవసరాలను సంతృప్తిపరిచే విధంగా యాజమాన్యం కూడా కృషి చేయాలి ఓకేనా. ప్రభుత్వం యొక్క బాధ్యత, ఓకే, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్, ఓకే, ప్రభుత్వం రూపొందించిన ఏమైతే ప్రణాళికలు ఉంటాయో, ఏవైతే చట్టాలు ఉంటాయో, ఏవైతే మార్గదర్శకాలు ఉంటాయో, ఏవైతే సూత్రాలు ఉంటాయో, అవన్నీ కూడా ఈ వ్యాపార నిర్ణయాలన్నీ కూడా మనం తూచ తప్పకుండా పాటించాలి. యాజమాన్యం సరైన విధంగా వాళ్ళ వ్యాపార ధోరణి పాటించాలి. జాతీయ వనరులను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి పన్నులు సక్రమంగా కట్టాలి. పూర్తిగా నిజాయితీగా చెల్లిస్తూ లంచగొండితనం, అవినీతిగానం, కరప్షన్స్, చీకటి మార్కెట్ ప్రోత్సహించడం మసలుకోవాలి. ఇలా ఈ 6 రకాల బాధ్యతలు మనం కలిగి ఉన్నట్టయితే వ్యాపారం అనేది సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తుంది. ఓకే, నెక్స్ట్ వ్యాపారానికి సామాజిక బాధ్యత వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. వ్యాపారానికి గల సామాజిక దీర్ఘకాలిక వ్యాపారం యొక్క స్వప్రయోజనం, ప్రజల్లో మంచి పేరు కలిగి ఉండటం, నైతిక బాధ్యత నిర్వహణ, వ్యాపారంపై ప్రభుత్వ జోక్యాన్ని నివారించడం. ఈ 4 రకాల బాధ్యతలు ఉన్నట్టయితే వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది ఓకేనా. ఫస్ట్ ఇక్కడ దీర్ఘకాలిక వ్యాపారం యొక్క స్వప్రయోజనం, లాంగ్ టర్మ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ బిజినెస్. వ్యాపారం కూడా సమాజంలోనే ఒక భాగమే కాబట్టి, వ్యాపారం అనేది కూడా సమాజంలోని ఒక భాగమే కాబట్టి, సమాజం యొక్క అవసరాలను తీర్చడం వ్యాపారం యొక్క బాధ్యత కావాలి. ఓకే, సమాజం యొక్క అవసరాలను తీర్చడం ఎవరి బాధ్యత కావాలి? వ్యాపారం యొక్క కాబట్టి, వ్యాపారం చేస్తున్నామంటే ఆ ఊర్లో ఎంతమంది, ఆ వ్యాపారం ఒకటే, ఒక వ్యాపారం ఒక ఊర్లో పెట్టామంటే ఆ ఊర్లో ఉన్న అవసరాలు తీర్చే విధంగా ఉండాలి ఆ వ్యాపారం కూడా. అది ఒక సమాజం యొక్క అవసరాలు తీర్చడమే వ్యాపారం యొక్క బాధ్యత. కావున విద్యా అవకాశాలను మెరుగుపరచుట, కాలుష్య నియంత్రణ, పేదల అభ్యున్నతి కృషి చేయడం ద్వారా వ్యాపారం తన సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి కృషి చేయాలి. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ గుడ్ పబ్లిక్ ఇమేజ్, వ్యాపార సంస్థకు వచ్చే లాభాలు దానికి ప్రజల్లో గల పలుకుబడిపై ఆధారపడి ఉంటాయి. సమాజ అభివృద్ధికి కార్యకలాపాలను చేపట్టగలిగే వ్యాపార సంస్థలకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఓకే, నెక్స్ట్ నైతిక బాధ్యత నిర్వహణ, మోరల్ జస్టిఫికేషన్. కాబట్టి నైతిక బాధ్యత అంటే ఎవరికి మనం అన్యాయం చేయకూడదు, న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం మాత్రం చేయకూడదని. ఓకేనా, ప్రతి వ్యాపార సమాజానికి చెందిన మానవ భౌతిక ఆర్థిక వనరులను తన వ్యాపారానికై వినియోగించుకుంటాయి. కాబట్టి సమాజం కల్పించిన ఉమ్మడి ప్రయోజన, రోడ్డు, విద్యుత్, నీటి సరఫరాను సరైన విధంగా ఉపయోగించుకోవాలి అని. వ్యాపారంపై ప్రభుత్వ జోక్యం నివారించడం, వాతావరణ కాలుష్య నివారణ, మంచి క్వాలిటీ గల సరుకును చౌక ధరలకు అందించట లాంటి సాంఘిక బాధ్యతలనాలే. వ్యాపార సంస్థ నిర్వహించకపోతే ప్రభుత్వం వాటిపై పెక్కు నిషేధం చెల్లించి విధించి తీసుకుంటుంది. కాబట్టి సామాజిక బాధ్యతలను ప్రతి ఒక్కరు సక్రమంగా పాటించినట్టయితే ఇవన్నీ మనం ఎలాంటి అన్యాయం లేకుండా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వ్యవస్థాపన క్రమశిక్షణ అంటే ఏమిటి? వ్యవస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి వ్యవస్థాపకునికి కలిగి ఉండవలసిన లక్షణాలు ఓకేనా. ఫస్ట్ ఏముండాలి? కొంత క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్ లక్షణం ఏంటిది? వ్యవస్థాపకుడు ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడో అతనికి ఏముండాలి? ఫస్ట్ క్రమశిక్షణ ఉండాలి. తర్వాత పారిశ్రామిక కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఫస్ట్ క్రమశిక్షణ కలిగి ఉండాలి, తర్వాత కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఎలాంటి విషయాలు అవి? పారిశ్రామిక కాలుష్యం, శబ్ద కాలుష్యం లాంటి విషయాలపై అవగాహన కలిగి ఉంచుకోవాలి. అంతేకాక ధరల విషయంపై జాగృతగా వహించడం. ఓకే, కాబట్టి ధరల విషయం, ఎంత ధరలు ఉన్నాయి అన్నిటి గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఉద్యోగుల సంక్షేమాన్ని చూడాలి, నిజాయితీగా ఉండాలి, వ్యాపారంలో మంచి వ్యవహారాలు కలిగి ఉండాలి, ఆరోగ్యకరమైన పోటీ మున్నగు వాటిని అన్నీ కూడా పాటించాలి. దీన్నే వ్యవస్థాపన క్రమశిక్షణ అంటారు. ఓకే, నెక్స్ట్ వ్యవస్థాపకునికి ఉండవలసిన లక్షణాలు, పారిశ్రామిక కాలుష్యంపై అవగాహన, నాలెడ్జ్ అబౌట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్. పారిశ్రామిక కాలుష్యం సమాజంలో పెక్కు సమస్యలకు కారణం అవుతమవుతుంది. వాతావరణ కాలుష్యం నివారించడానికి ప్రభుత్వం పెక్కు చట్టాలు చేసింది. ఓకేనా, కాబట్టి ఏమేమి ఉండాలి లక్షణాలు? ఫస్ట్ పారిశ్రామిక కాలుష్యంపై అవగాహన ఉన్నట్లయితే ఈ పారిశ్రామిక కాలుష్యం అనేది ఎక్కువ జరగకుండా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాణ్యత కోసం తపన, కన్సర్న్ ఫర్ క్వాలిటీ. వ్యవస్థాపకుడు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నాడో ఆ ఉత్పత్తుల నాణ్యత చూడాలి,
ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే నాణ్యతగా ఉన్నట్టయితే ప్రజల అభిమానం గెలుచుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం బలవంతం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి వాళ్ళే కొనుక్కొని వెళ్ళగలుగుతారు. ఒక నాణ్యతను పరిరక్షించడమే వ్యవస్థాపన యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి నాణ్యతని చూడాలి. వ్యాపార లక్షణం ఏంటిది? నాణ్యతను కూడా పరిరక్షించాలి. ఓకేనా? నెక్స్ట్ కాస్ట్ కాన్షియస్నెస్, వ్యయాలపై నియంత్రణ. ఉత్పాదక నిర్వహణ మరియు మార్కెటింగ్ కార్యకలాపాల వ్యవస్థాపకుడు పొదుపును పాటించాలి. అప్పుడే అతను తన ఉత్పత్తుల ధరలను తగ్గించగలుగుతాడు. అప్పుడే తన ఉత్పత్తుల ధరలను తగ్గించగలుగుతాడు. ఓకేనా? అన్నీ పొదుపు పాటించాలి. ఎక్కువ అంటే ఎక్కువ మనీ పెట్టడం అనే కాదు, పొదుపుగా వాడాలి. ఆర్థిక క్రమశిక్షణ, ఫైనాన్షియల్ డిసిప్లిన్. వ్యవస్థాపకుని ఆర్థిక క్రమశిక్షణ నిజాయితీలపై అతని విజయం ఆధారపడి ఉంటుంది. అతడు ఆర్థిక విషయాలలో తన హామీలను అమలు పరుస్తూ తాను తెచ్చిన అప్పులను సకాలంలో చెల్లించగలగాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఎక్కడి నుంచి మనీ తీసుకొచ్చాడో వాళ్ళకి అదే సమయానికి అదే విధంగా సేఫ్గా ఇవ్వగలగాలి. ఓకే? ఇలాంటి హామీలను ఒకరు ఇచ్చినా కూడా వాటిని అమలు పరచాలి, సకాలంలో అప్పులు చెల్లించాలి. నెక్స్ట్ ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి, కన్సర్న్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఏ వ్యాపార సంస్థలోనైనా ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి వ్యవస్థాపక ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా పాటించాలి. అన్ని విషయాల్లో వారి శ్రేయాభివృద్ధుల్ని గమనించాలి. నెక్స్ట్ సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం. ప్రయారిటీ టు ఫుల్ఫిల్ సోషల్ ఆబ్జెక్టివ్స్. వ్యవస్థాపకుడు సామాజిక లక్ష్య సాధనకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో వ్యవస్థాపకుడికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ రకాల ఏమనుకున్నాం మనము, పారిశ్రామిక కాలుష్యం అవగాహన ఉండే నాణ్యత కోసం తప్పించాలి, వ్యయాలపై ధరలను అదుపులో ఉంచాలి, పొదుపుగా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఒకవేళ మనీ విషయంలో అయితే సకాలంలో చెల్లించాలి, ఉద్యోగుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నెక్స్ట్ ఓకే మనం 2 months క్వశ్చన్స్ చూద్దాం. మార్కెటింగ్ అంటే ఏమిటో వివరించు. మార్కెటింగ్ అనగా మర్కటస్ అనే పదం నుంచి ఉద్భవించింది. మార్కెట్ అనే పదము మర్కటస్ అనే పదం నుంచి ఉద్భవించింది. దీనికి అర్థం వర్తకం చేయడం లేదా వ్యాపార ప్రదేశం లేదా మార్కండైస్ అని కూడా అంటారు. గతంలో కొనుగోలుదారులు అమ్మకందారులు కలిసే ప్రదేశాన్ని మార్కెట్ అనేవారు. ఓకేనా? కొనేవాళ్ళు కొంటారు, అమ్మేవాళ్ళు అమ్ముకుంటారు. ఈ రెండింటి మధ్యలో కలిసే ప్రదేశాన్ని ఏమనేవారంటే మార్కెట్. ఓకేనా? వ్యాపార మార్కెట్ అనే పదము మార్కండైస్ ఆర్ మార్కెట్ అంటే వ్యాపార ప్రదేశం అనే అర్థం. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఈ ప్రదేశంలో? కొనుగోలుదారులు ఉంటారు, అమ్మకందారులు ఇద్దరు కూడా ఇందులో కలిసి ఉంటారు. కాబట్టి ఆ ప్రదేశాన్ని మార్కెట్ అంటారు. ఓకేనా? భావ వినియోగదారులు తమ అవసరాలను కోరికలను సంతృప్తి పరుచుకునే నిమిత్తం వస్తు వినిమయంలో పాల్గొనే ప్రదేశమే మార్కెట్. సో ఇప్పటి వరకు మనము ఓకే 3rd యూనిట్లోని 4th టాపిక్ సామాజిక వ్యాపార బాధ్యతలోని ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానం తెలుసుకుందాం కదండి. ఓకే, మరి యొక్క వీడియోలో 3rd యూనిట్లోని 5th చాప్టర్ను మనము ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.